లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు మద్యం షాపులు తెరవకూడదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత డిమాండ్ చేశారు నిన్న మద్యం షాపులు తెరవడంతో ఇన్నాళ్లు చేసిన దీక్ష బూడిదలో పోసిన అయిందని ఆవేదన వ్యక్తం చేశారు మద్యపాన నియంత్రణ కోసమే ధరలు పెంచామంటే చిన్నపిల్లాడు కూడా నమ్మడని అంటున్న అనితతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ దేశంలో మద్యం దుకాణాలు తెరవడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి మహిళలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు కరోనా నేపథ్యంలోని మద్యం దుకాణాలు తెరవడం అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత గారు మనతో ఉన్నారు మరింత సమాచారాన్ని అంతగానే అడిగి తెలుసుకుందాం మేడం మద్యం దుకాణాలు ఈ నేపథ్యంలో అంటే కరోనా నేపథ్యంలో మీద అనుకుంటున్నారు అంటే ఇది దాని ఎలా ఎలాగ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు గవర్నమెంట్ తాలూకా నిర్ణయాన్ని కరోనాలోని ఫే మెయిన్ ఏంటంటే దానికి మందు లేదు నివారణ ఒకటే మార్గం అని చెప్పి మనం అందరం కూడా రోజు ఘోషిస్తున్నాం అదేవిధంగా దానికి మెయిన్ ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ చాలా అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అదేంటి ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి చూస్తున్నారు ఇది ఒకవేళ మనం ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోతే వచ్చే పరిణామాలని చుట్టుపక్కల దేశాల్లో మంది అంటే బాగా ఇంప్రూవ్ అయిన అమెరికా లాంటి దేశాల్లోనే మనం చూస్తున్నాం అటువంటి సిచ్యువేషన్స్ని అటువంటిది ఈ టైంలో నలభై రోజుల తాలూకా దీక్షని బూడుదల పోసిన పన్నీర్ చేశారని చెప్పడానికి నిన్నటి మద్యం షాపులు ఓపెన్ నిదర్శనంగా మనం చెప్పొచ్చు ఎందుకు మాట అంటే నిన్న మనం చూస్తానండి సోషల్ డిస్టెన్స్ లేదు ఒకరి మీద ఒకరు పడుతున్నారు ఇవన్నీ పక్కన పెడితే మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏమైంది అని అడుగుతున్నా ఇప్పుడు నలభై రోజులు ఒక మంచి అవకాశం వచ్చింది తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాం అయినప్పటికీ కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తూ చేయాలి చేసే సమయంలో కూడా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది మద్యపాన నిషేధం చేయడానికి నలభై రోజులు మద్యానికి దూరంగా ఉన్నారు ప్రజలందరూ దాన్ని కంటిన్యూ చేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆర్థిక పరిస్థితి పడిపోతుంది చెప్పి నలభై రోజుల పాటు మనం లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ బయటకు తీసుకొచ్చి మందు షాపుల ముందు బార్లు తీరు పెడుతుంటే నాకు అర్థం కాదు ఏంటంటే మొన్నటి వరకు మొన్నటి వరకు అసెంబ్లీలోని టార్చ్ బ్యారరు ఆ బ్యారరు ఈ బ్యారర్ అన్న వాళ్ళు ఈ లేడీస్ అందరు ఏమీ పేరు ముఖ్యంగా మహిళా కమిషన్ చైర్మన్ ఏమైపోయింది ఈరోజు బయటకు రాకుండా అంటే నిన్న మనం చూసామండి నేను మీ నిన్న రాజకీయాలు మాట్లాడట్లేదు కానీ జనరల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే నిన్ననే నలభై రోజుల పాటు ఒక యాక్సిడెంట్ కనిపించలేదు ఒక ఆత్మహత్యలు అంటే మనకి ఇదివి తినలేక ఐ మీన్ తినడానికి లేక ఆత్మహత్యలు కనిపించినాయని అని చెప్పడమే తప్ప గృహహింస వల్ల ఆత్మహత్యలు కనిపించలేదు సో ఈ రోజు ఎప్పుడైతే మద్య షాపులు ఓపెన్ చేశారో ఆటోమేటిక్గా ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడం ఒకటి ఒక యాక్సిడెంట్ రోడ్డు మీద పడి దొర్లడాలు అంటే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు లాక్డౌన్ చేసి ఏంటి దానికి ఉద్దేశం ఏంటి సో ఇలాంటి వాటిలన్నింటినీ తక్షణం మూసేయాలి నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు గారు ఏదో మధ్యాహ్నం నేర్లే పారిస్తున్నారని చెప్పి చెప్పిన ఈ మహిళా నాయకులందరూ ఏమైపోయారో నాకైతే అర్థం కావట్లేదు ఒక్కరు నోరిప్పట్ల ఈరోజు నిన్నెవరో మాట్లాడుతున్నారు రెండు మూడు చోట్ల మాత్రమే అలా జరిగినాయి సోషల్ మీడియాలో చూపించి పదే పదే చూపించాలి ఎక్కువ చేస్తున్నాను కళ్ళు పోయినాయి అని అడుగుతున్నాను వాళ్ళని ఒకసారి రోడ్ల మీదకి రండి ఇంట్లో కూర్చుంటే తెలియదు రోడ్ల మీదకి వచ్చి మందు షాపుల ముందు జనాలు ఎలా బార్లు తీరున్నారో వాళ్ళు ఎంత దగ్గర దగ్గరగా ఉన్నారో వితౌట్ సోషల్ డిస్టెన్స్ ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని జిల్లాల్లో అయితే మద్యం షాపుల ముందు కూడా మహిళలు ఆందోళన చేస్తున్నారు ఈ షాపులు తెరవద్దు తమ దగ్గర ఉన్న ఉన్న ఆదాయం కానీ తమ బంగారం కూడా తాకట్టు పెట్టి మరీ తాకేస్తారు అని చాలా మంది మహిళలు ఆందోళన చేసేది అది కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు పనులు లేవు పనులు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అది క్లియర్ గా మెడలో మంగళసూత్రం కనిపిస్తూ ఉంటుంది భర్తకి అది కూడా అమ్మేసి ఈరోజు తాగడానికి బయటకు వస్తారు నువ్వు తా ఓపెన్ చేయకపోతే సరే సరే ఎవ్వరూ ఏమీ నోరిప్పట్లే అందరూ హ్యాపీగా ఇంట్లో ఉన్నారు మద్యం షాపులు ఓపెన్ చేయమని అప్పుడు గొడవ చేయలే కొంచెం ఆలోచించుకుంటే ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే మద్యం షాపుల దగ్గర అంటే మనం గురువుని ఒక ప్రత్యక్ష దైవం కింద భావిస్తాం మనం అటువంటి టీచర్స్ని ఈరోజు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారంటే ఎక్కడ దిగజారిపోతుందండి ప్రభుత్వం నాకు అర్థం కాబట్టి రాసిన ఎటువంటి వెళ్ళిపోతుంది పోలీసుని పెట్టారంటే అది వేరే వాళ్ళు డ్యూటీ టీచర్స్ని తీసుకెళ్ళి మద్యం షాప్ దగ్గర రేపు పొద్దున్న పిల్లలకి ఏమి పాఠాలు చెప్తారు వాళ్ళు మధ్యాహ్నం దూరంగా ఉండమని ఎలా చెప్తారు వాళ్ళు అంటే ఇంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు మా దురదృష్టం ఇలాంటి సీఎం ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో మద్యం దుకాణం లాక్డౌన్ సిచ్యువేషన్ ఇంకో రెండు వారాలండి చేయమనండి అవన్నీ పక్కన పెట్టుకుంటే మద్యపా నిషేధం చేస్తానన్నావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ముందుకెళ్ళు ఆ మాట మీద నుంచో అంతే తప్ప ఈరోజు మహిళలు ఎన్ని రకాలుగా మోసం చేశాడండీ డ్వాక్రాలో మోసం చేశాడు అమ్మఒడిలో మోసం చేశాడు విద్యాదీవెనలో మోసం చేశాడు ఆఖరికి తినే కడుపు కడుపుకు తినే భోజనం మీద ఈరోజు ఇండైరెక్ట్గా ఎంతమంది మహిళలు గృహహింసకి గురవుతున్నారండి ఎన్ని కేసులు పెరుగుతాయి నీ దిశా చట్టమో గాలికి ఎగిరిపోయింది ఆ దిశా చట్టం ఎక్కడుందో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు సో ఇన్ని నేపథ్యంలో మహిళలకు అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ ఇది దీన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని మద్యం దుకాణాలని లాక్డౌన్ అయినంత వరకు కూడా ఓపెన్ చేయకూడదు ముందు మధ్య పనిషేధం చేయండి మధ్య దశల వరీగా మధ్య అన్నారు కదా ఇది మొదటి దశగా తీసుకుని ముందు దీన్ని మధ్య నిషేధం చేయమని మేము డిమాండ్ చేస్తాం విషయం మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచారు చాలా మంది అంటారు అంటే ధరలు ఎక్కువ పెంచడం పెంచడం వల్ల తాకుండా ఉంటారు అని అంటున్నారు కానీ కొంతమంది ఏమంటారు అసలు మూసిస్తే ఎవరు తాకుండా ఉంటారు కదా అంటారు దాన్ని ఏమంటారు లేకపోతేనే తాకుండా ఉంటారు కానీ ఉంటే ఎంత ధరకైనా కొనుక్కొని తాగుతారు అందులోనే వీళ్ళు చెప్పే లాజికల్ అండి బుర్ర ఉండి చెప్తున్నారు బుర్ర లేక చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లా ఎందుకంటే చ అంటే బుద్ధున్నవాడు అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు ఎవడో కూడా ఈ మాట మాట్లాడు మద్యాన్ని మద్యం అంటే దశలవారీగా మద్య శాతం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ పెంచారట అసలు ఆ మాట చిన్న పిల్లడు సిగ్గుపడుతున్నాడు చిన్న పిల్లడు నవ్వుతున్నాడు అలాంటి మాటలకి అంటే ట్వంటీ పర్సెంట్ పెంచినంత మాత్రం తాగుబోతున్నాను తగ్గిరా తగ్గారా నేను ఒక్కరోజు ఆదాయం ఎంత అండి ఎవడైనా తగ్గాడా ఆ మూడు వందల రూపాయలు ఒక రోజు కూలి చేసుకుంటే మూడు వందల రూపాయలు వస్తే ఒక మనిషికి రెండు వందల రూపాయలు నువ్వు తాగడానికే వాళ్ళకి పనికొస్తే వంద రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో భార్య పిల్లలకి ఇస్తే ఆ భార్య ఆ భార్య పిల్లలకి ఏం పెడుతుంది తనేం తింటుంది భర్తకేం పెడుతుంది ఒకసారి మనకు లాజికల్గా ఆలోచించాలి కదా ఎవడు తాగమన్నాడు అని అడుగుతున్నారు నువ్వు మూసే తాకుండా ఉంటారు చెప్పావు కదా మధ్య పనిషాధం చేస్తాననే కదా మహిళల చోటు ఓటేంచుకున్నావు ఈరోజు మూయి షాపులు మూయి ఆటోమేటిక్ తాగడం మానేస్తారు ఆ మూడు వందలు తీసుకొచ్చి ఇంట్లో పెళ్ళానికి ఇస్తారు ఆ భార్య ఏదో రకంగా తిరిగి వండి పెడుతుంది పిల్లలకి ఇదన్నీ మానేసి మహిళలు పొట్ట కొట్టడం అనేది నిజంగా తీవ్రంగా తీవ్రమైన పరిణామం ఇది మహిళలు ఉసిరిత తగులుతుందండి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇది మొత్తం మీద పరిస్థితి మద్యపానం నిషేధం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకొని ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మద్యపానం నిషేధం చేయాలని అంతగా డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు లాక్డౌన్ కా సమయంలోని మద్యం దుకాణాలు తెరవడం మంచి పద్ధతి కాదని ఇది మహిళల మీద ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే ఎన్నో కష్టాలు ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా మద్యపానం నిషేధం చేయాలని అలాగే మద్యం దుకాణాలు తక్షణమే మూసివేయాలని కూడాను అంతగర জার্নালিস্ট সন্তোষ রামকৃষ্ণ এবি নাম জ্যোতি